కెరటం సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి విరిగి సముద్రంలో కలిసినట్టు నేను పుట్టింది వాళ్ళలో, పెరిగేది వాళ్ళలో, పడిపోయేది వాళ్ళలో, కలిసిపోయేది వాళ్ళలో. అటువంటి వాళ్ళకి నేను ఏం చెయ్యగలను? అందుకని నమస్తే నమస్తే మహాదేవ శంభో, ఆ ఆనందంలో నమస్కారం రెండు మాటలు పడుతుంది. అందుకని నమస్తే నమస్తే ఎవరికి? మహాదేవా శంభో నామములు వేస్తారు. ఇది గొప్పతనం. ఆ పిలవడంలో కూడా ఎక్కడ ఏ పేరుతో పిలిచి నమస్కరించాలో ఆ పేర్లే వాడతారు. ఆ శ్లోకాల్లో మహాదేవ అన్న మాట శంకరుడికి అన్వయం, పురుషోత్తముడు అన్న నామం విష్ణువుకి అన్వయం. మహాదేవుడు అంటే ఎవరు చేసినటువంటి పనులను తిరిగి ఎవ్వరూ ప్రశ్నింపలేరో, ఎవడు సమస్త లోకములను శాసించగలడో, ఎవడు తన దయార్ద్ర దృక్కుల చేత ఎంత గొప్ప ఫలితాన్నైనా ఇవ్వగలడో, అలా ఇవ్వడానికి చిన్న కార్యము చేత పరమతృప్తిని పొందుతాడో వాడు మహేశ్వరుడని పిలవబడతాడు. మహాఈశ్వరుడు, ఈశ్వర అంటే సమస్తము తన అధీనమునందున్నవాడు. అటువంటి వారి యందు అగ్రగణ్యుడైనటువంటి వాడు మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడతాడు. ఆయనని మించిన వారు, ఆయన చేత శాసింపబడని వారు లోకమునందు ఉండరు. ఇంత గొప్పవాడయి ఆయన గొప్పతనమేమి అంటే, ఆయన ఎంత తేలికగా వశపడిపోతాడు అంటే, కేవలము ఆర్తితో పిలిచినంత మాత్రం చేత వశపడిపోతాడు. అందుకే అంతటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపమున్నవాడా నమస్తే నమస్తే మహాదేవ శంభో శంభో అన్న మాట అనడానికి కారణం ఏమిటంటే, శం భావయతీతి ఇతి శంభో అని ఆయన సుఖములనిస్తాడు. నేను నిజానికి ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నానో అన్ని సుఖములు అనుభవించడానికి ఆధారమైనటువంటి ఐదు ఆయన ఇచ్చినవి. ఆయన ఐదు ఇవ్వలేదనుకోండి సృష్టిలో, అసలు నాకు సుఖమన్నమాట దుఃఖమన్నమాట లోకంలో ఉండనే ఉండదు. ఐదిటి వలనే కొన్ని కోట్ల సుఖములు, ఐదిటి వలనే కొన్ని కోట్ల దుఃఖములు. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము, ఈ ఐదే. భగవంతుడు కన్ను ఉంచి కన్నుకి చూడగలిగిన శక్తిని ఉపసంహారం చేసేశాడు అనుకోండి, చెవినిచ్చి వినగలిగిన శక్తిని వెనక్కి తీసేశాడు, ముక్కునిచ్చి వాసన చూడగలిగిన శక్తి తీసేశాడు, నాలుకిచ్చి రుచి చెప్పగలిగిన శక్తి తీసేశాడు, చర్మాన్ని అలాగే ఉంచి స్పర్శ చెప్పగలిగిన శక్తిని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు సుఖము దుఃఖము రెండు ఏముంటాయో నాకు చెప్పండి. శ్రీశైలం తీసుకొచ్చారు, తీసుకొచ్చారని కూడా తెలియదు, ఎందుకంటే స్పర్శ లేదుగా. శ్రీశైలం తీసుకెళ్లారని తెలియదుగా, వినపడదుగా. ఎదురుగుండా క్షేత్రం ఉంటే మీకేం కనపడుతుంది? ప్రసాదం తీసుకొచ్చి నోట్లో పెడితే ఏం తెలుస్తుంది? రుచి తెలియదుగా నాలుక్కి. పక్కన వీణ వాయిస్తుంటే ఏం తెలుస్తుంది? గురువుగారు మన నిలబడితే మాత్రం ఏం కనపడుతుంది? కొడుకొచ్చి పట్టుకుంటే మాత్రం ఏం తెలుస్తుంది? మనవడు మనవరాలు వచ్చి తాతా అంటూ చెరువు తొడ మీద కూర్చున్నా ఏం తెలుస్తుంది? ఏం వినపడుతుంది? ఏవి సుఖము లేవు, ఇంకా ఏం లేవు. పాము వచ్చి మీద పాకింది, భయమేది దుఃఖమేది? తెలీదుగా. నిప్పు తీసుకొచ్చి నాలుగు మీద ఇట్టారు, తెలీదుగా దుఃఖమేది. ఎదురుగుండా బ్రహ్మాండమైన రాక్షసుడు ఒకడు కనపడ్డాడు, కనపడడుగా భయమేది? వాడు అరిచాడు, వినపడదుగా భయమేది? వాడు కర్రెట్టి కొట్టాడు, స్పర్శ లేదుగా భయమేది? దుఃఖము లేదు, సుఖము లేదు. నిజానికి మీరు సుఖములన్నవి ఏవన్నారో అవన్నీ ఐదు ఇవ్వడం వల్ల మాత్రమే ఉన్నాయి. ఐదు తీసేస్తే సుఖము లేదు, దుఃఖము లేదు. ఐదు ఇచ్చిన వాడు ఎవరు? నీ తెచ్చుకున్నావు మాత్రం కాదు, నేను ఈ రెండు కళ్ళు ఎక్కడా కొనుక్కు తెచ్చుకోలేదు, నీ పెట్టుకోలేదు. వాటికి చూడగలిగిన శక్తి నేను పెట్టుకున్నది కాదు. ఈ ముక్కుకి వాసన చూడగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా? చెవికి వినగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా? చర్మానికి స్పర్శ చెప్పగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా? నాలుకకు రుచి చెప్పగలిగిన శక్తి నీ పెట్టుకోవాలా? మరి ఎవరు చెప్తున్నాడు, ఎవరిస్తున్నాడు అంటే, ఒక కుండకి 9 కన్నాలు పెట్టి, లేదా 5 అనుకోండి, పోనీ 5 కన్నాలు పెట్టి ఓ దీపం పెట్టి దాని మీద బోర్లించారనుకోండి, ఇప్పుడు దీపపు కాంతి 5 కన్నాల్లోంచి వస్తుంది. అది కుండదా, కన్నందా, దీపందా? దీపపు కాంతి 5 కన్నాల్లోంచి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడు ఉన్నాడే,
ఆయన కాంతి ఐదు ఇంద్రియముల మీద పడుతుంటే ఇవి ఐదు ప్రకాశించి సుఖ దుఃఖములను తెలుసుకుంటున్నాయి. నానా చిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆయన మహానుభావుడు, నేను అనుభవిస్తున్నటువంటి సుఖాలకన్నిటికీ కారణము ఆయనే. శంభావయతీతి, ఇది సుఖమన్న భావన నాకిచ్చిన సంతోషమునకు కారణమైన వాడు ఆయనే. అది కేవలం లౌకిక సుఖములు ఒకటేనా? ఏదో 100 యజ్ఞములు చేసి శతక్రతు మిమాసీ నమ్నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేస్తే ఇంద్రపదవి కడతాడు అని. ఇన్ని యజ్ఞములు చేయించి ఇంద్రపదవిని కట్టపెట్టి స్వర్గలోకవాసం ఇచ్చి పారలౌకిక సౌఖ్యాన్ని, స్వర్గలోకవాసాన్ని ఇచ్చి అక్కడ సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు కూడా ఆయనే. పాపపుణ్యములని లెక్కెవరు పెడతాడు? ఆయనే పెడతాడు. ఎందుకు ఆయనే పెడతాడంటే, ఆయన పెట్టి 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 జాలి పొందుతాడు. పెట్టి 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 విసుగెత్తుతాడు అనకూడదు, పెట్టి 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 జాలి పడతాడు. ఎందుకో తెలుసా? అరే వీడికి ఒరే, ఇప్పటికైనా నువ్వు పాపం పుణ్యం లేకుండా చేసేసుకోరా, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా చేస్తానన్నా. వీడు మళ్ళీ ఏవో సుఖాలు కావాలంటాడు, దుఃఖాలు కావాలంటాడు, ఇప్పటికి బాగుంటాను కదా అంటాడు, పాపాలు చేస్తాడు, పుణ్యాలు చేస్తాడు, దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తుతాడు, మళ్ళీ చేస్తాడు, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరే చయనం, ఇన్ని కోట్ల జన్మలు ఎత్తుతాడు రా పాపం. ఇలా కొంతకాలం విశ్రాంతినిద్దాం, అలా జన్మలు ఎత్తి 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 విసిగెత్తి కొన్నాళ్ళు జన్మలు లేకుండా వీడికి విశ్రాంతినిద్దాం అనుకుంటాడు. ఆ విశ్రాంతి తనంత తానుగా సాధన చేత మోక్షాన్ని పొందాలి. అలా పొందలేకపోతే ఆయన ఏం చేస్తాడంటే, నల్లపూసల మధ్యలోకి వచ్చి ఏదో మైనపు ముద్ద పడింది అనుకోండి, వెళ్ళిదాన్ని అంటుకోలేదు, అదే వచ్చి ఓసారి ఇలా అంటే నల్లపూసలను అంటించుకుపోయింది. అలా మహాప్రళయంలో ఆయనే అందరినీ తనలోకి తీసేసుకుని కొంతకాలం నాలో పడి ఉండండి, తర్వాత మళ్ళీ ఉత్పత్తి చేస్తానంటాడు. మహోపకారం చేస్తున్నాడా లేదా? అరే వీళ్ళు ఇంద్రియ సుఖములకు అలవాటు పడి పాపములు చేస్తున్నారన్నప్పుడు మహాప్రళయమునందు విసుగెత్తకుండా అనుగ్రహించేటటువంటి కరుణామూర్తి కూడా ఆయనే. కాబట్టి ఇప్పుడు పారలౌకిక సుఖమునిచ్చినా ఆయనే, వైరాగ్య సుఖమునిచ్చినా ఆయనే. వైరాగ్య సుఖం కన్నా గొప్ప సుఖం ఉండదంటారు. నిన్ను సేవింపగ నాపదల్బడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము గల్గని, గ్రహగతులు కుందింపని, మేలువచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర, లోకుల్నంగని మెచ్చని, అలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడనని, జేలొగ్గని, మూకీభావమున తిట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. కాబట్టి వైరాగ్యం, ఆ వైరాగ్యం ఒక గొప్ప సుఖం. వైరాగ్యం బొట్లు బొట్లుగా వచ్చేది కాదు, వైరాగ్యం వరదలా వస్తుంది. చిట్ట చివరి సుఖం ఏది అంటే, ఇక జనన మరణ చక్రము నుండి విడుదల, కైవల్యం అంటారు అద్వైత పరిభాషలో, మోక్షము. ఆ ఇవ్వగలిగినటువంటి వాడు కూడా ఆయనే. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ.